ఈ నెల 23న మెదక్లో ఎంఆర్పిఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుందని అల్లారం రత్నయ్య సిద్దిపేట ప్రెస్ క్లబ్లో తెలిపారు. తెలంగాణ ఎంఆర్పిఎస్ ఏదైతే మార్చి 23వ తారీఖున జరగనటువంటి విశ్వరూప మహాసభకు మాదిగల మహాసభకు లక్షలాది మంది మాదిగలను తరలించడంలో భాగంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సిద్దిపేట ఐబీలో రాష్ట్ర నాయకులు గౌరవనీయులు రథాకర్ణ మాదిగ ఆసనం కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే వర్గీకరణ సమస్య గత 22 సంవత్సరాల నుంచి జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఆడవ పేడో తెలుసుకోవడంలో భాగంగానే ఈ మార్చి 23వ తారీఖు మాదిగల విశ్వరూప మహాసభ తలపెట్టాము. దీనికి సంబంధించి అన్ని కులసంఘ నాయకులు మాదిగలు మాదిగ ఉప కులాలు అందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఆ విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ నెల 23న జరిగినటువంటి మెదక్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రతి మండల నాయకులు కార్యకర్తలు హాజరయ్యి భవిష్యత్ ప్రణాళికను రూపొందించడంలో భాగంగా దానికి అందరూ హాజరు కావాలని చెప్పి కార్యకర్తలకు నాయకులకు ఈ ప్రెస్ ద్వారా సభాముఖంగా అందరికీ మాదిగా విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఉప కులాల నాయకులకు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చిన పెద్దలు రాష్ట్ర కోఆర్డినేటర్ ఇలా రత్నయ్య గారు పెద్దలు మరి ఏకతాటిగా మన మండల నాయకులను తరలించడానికి మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఇప్పుడు రాబోయే 23వ తేదీకి భారీ బందోబస్తు సక్సెస్గా మండల నాయకులందరూ కార్యకర్తలు రావాలని చెప్పేసి ఉద్దేశించి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మండల నాయకులు జిల్లా నాయకులు 23వ తేదీ వరకు పెద్ద ఎత్తున తరలి అందరూ భారీ ఎత్తున మీటింగు సక్సెస్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కావున అల్లారం రత్నయ్య గారు వారికి మద్దతుగా మనం కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి భారీ బందోబస్తు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.